Nagarkurnool Loni Ramalayamlo, Hindu Vahini, Bajrangdal, BJP Karakartalu, Swami Paripurnananda Gruha Nirbandampai, Nirsanaga, Samavesam Nirvahinchar. Ee Karyakramaniki, Mukhya Atithuluga, Ahobilam Pitadhipati, Srinivasananda Swami, Maji Mantri, Pushpalila Hazarayar. Anantaram, Vandaladi Mandi Karyakartalato, Bhari Rally Nirvahinchar. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీలో బీజేపీతో పాటు హిందూ వాహిని బీజేవైఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని తెలిపారు. స్వామీజీ తలపెట్టిన శాంతియుత నిరసన ర్యాలీని ప్రభుత్వం అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. హిందువులను అణగదొక్కే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం మానుకోవాలని హిందువులు కోరారు. ఇప్పటికైనా స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ నుంచి విముక్తి కల్పించాలని, లేకపోతే ఈ ప్రభుత్వంపై హిందూవాదులందరూ తిరుగుబాటుకు ఏకమవుతారని వారు హెచ్చరించారు. స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్ రెండో రోజు కొనసాగుతోంది. నిన్నటి నుంచి ఇంకా స్వామీజీ గృహ నిర్బంధంలోనే ఉన్నారు. స్వామీజీ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు ఇంకా అనుమతి లభించకపోవడంతో స్వామీజీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో స్వామీజీ నిర్ణయం పట్ల హిందూ బంధువులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు స్వామీజీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. 300 మీటర్ల దూరంలోనే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. స్వామీజీ నివాసంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. మరోవైపు స్వామీజీకి మద్దతుగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్వామీజీని వెంటనే హౌస్ అరెస్ట్ నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పోలీసులతో మాట్లాడడానికి స్వామీజీ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి స్వామీజీ ఎలాంటి ఆహారం తీసుకోలేదని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని స్వామీజీ డిమాండ్ చేస్తున్నారు. స్వామీజీ గృహ నిర్బంధంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. హిందూ సంఘాల నేతలతో పోలీసు ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. స్వామీజీ నిర్బంధంపై మరో గంటలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్వామి ధర్మాగ్రహ యాత్రపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది.